ఇది సిరిసిల్లపట్టణ నెహ్రూ ఉద్యానవనము. గతంలో చిన్నపిల్లలు మరియు పెద్దలతో నిత్యం కోలాహలంగా ఉండే సిరిసిల్లపట్టణ నెహ్రూ ఉద్యానవనంలో ప్రస్తుతం ఎవరూ రాక వెలవెలబోతోంది. 30 సంవత్సరాల చరిత్ర గల నెహ్రూ పార్క్ గతంలో పలుమార్లు ఆధునీకరించబడి పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని ఇచ్చేది. ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్ చొరవతో నెహ్రూ పార్క్ మరోసారి డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ ఆడిటోరియం, ఆహ్లాదకర సంగీతం, కొత్త రకాల చెట్లు, పూల మొక్కలు మరియు పిల్లలు ఆడుకునేందుకు ఆధునిక ఉయ్యాలలు, జారుడు బండలు వంటి కొత్త హంగులతో మళ్లీ ఆధునీకరించబడింది. దీంతో పట్టణవాసులు తమ పిల్లలతో ప్రతిరోజు సాయంత్రం పార్కుకు వచ్చి ఆనందంగా గడిపి వెళ్ళేవారు. కానీ పార్కులో ప్రవేశం కొరకు మున్సిపల్ అధికారులు పెద్దలకు టికెట్టును కేటాయించడంతో చాలామంది పార్కుకు రావడం మానేశారు. అసలే సిరిసిల్ల కార్మిక క్షేత్రం. పార్క్ ప్రవేశానికి గతంలో పూర్తిగా ఉచితంగా ఉండి ఇప్పుడు టికెట్టు పెట్టడంతో చాలామంది పార్కుకు రావడం మానేశారు. పిల్లలకు ఉచితం అని చెప్పారు, కానీ పెద్దలు తమ చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టలేక టికెట్టు తీసుకోలేక చాలామంది వెనుదిరిగిపోతున్నారు. దానికి తోడు కరోనా మహమ్మారి వల్ల ఎన్నో నెలలుగా పార్క్ మూసి ఉండడంతో పిల్లలు పార్క్ వైపే రావడం మానేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినా పార్కుకు మాత్రం ఎవరూ రాక వెలవెలబోయే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు పట్టణంలో నూతనంగా నిర్మించిన కొన్ని పార్కులలో టికెట్ వల్ల ఎవరూ రావడం లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు టికెట్టు పద్ధతిని తొలగించినట్లయితే తిరిగి పార్కులు పిల్లలు మరియు పెద్దలతో కలకలలాడే దృశ్యాలు మనం చూడవచ్చు.